పాపం గవర్నర్. ఈ మాట ఎందుకు అనాలంటే, ఆయన ఉపన్యాసాన్ని ఆయనే గండించుకోవాల్సిన పరిస్థితి. అది సుదీర్ఘకాలం పాటు ఆంధ్ర తెలంగాణ, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా ఉండటం వల్ల రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆయనే ఉన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కోసం, కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందింది, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాల కోసం రాష్ట్రం ఏర్పాటైందని, ఇక్కడ అదే సందర్భంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, రెండు చోట్ల రెండు రకాల ఉపన్యాసాలు ఆయన గొంతుతోనే వినాల్సి వస్తుంది. అదే సందర్భంలో హోదాకి సంబంధించి, హోదా వలన పెద్ద ప్రయోజనం ఉండదని చెప్పి భావించాము, దాంతో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆ తర్వాత హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించాము, ఈ ప్యాకేజీ అనేటువంటిది అద్భుతం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యని అభినందిస్తున్నాము, ఆ ప్యాకేజీ ద్వారా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధితో పయనిస్తుందని చెప్పి గతంలో ఆయనే స్పీచ్ ఇచ్చారు. ఎప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం కలిసి ఉన్నప్పుడు, ప్యాకేజీ అంగీకరించినప్పుడు, అప్పుడు ఉభయ సభల సమావేశం సందర్భంగా అదే గవర్నర్ స్పీచ్ ఇచ్చారు. ఇప్పుడు అదే గవర్నరు ఆంధ్రప్రదేశ్కి హోదా కావాల్సిందే, అప్పట్లో ఇదే హోదా అనేటువంటిది లేకపోవడం వల్ల విభజన హామీలలో అమలుకు నోచుకోలేదు, దానివలన నష్టపోతున్నాం, కష్టపడుతున్నాం అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు అదే గవర్నర్ మళ్ళీ ప్రసంగించారు. ఇక్కడ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా అన్నటువంటిది ఇక్కడ రాష్ట్ర ఏర్పాటు అనేది అద్భుతమని, ఇక్కడ అక్కడేమో రాష్ట్ర ఏర్పాటులో అన్యాయం జరిగిందని అక్కడ. ఇది పాపం రాజ్యాంగపరంగా అయితే తప్పదు. వాస్తవంగా గవర్నర్ నరసింహన్ మొదట్లో కొంచెం క్రియాశీలకంగా వ్యవహరించేవాడు, అది కూడా బలమైనటువంటి నేతలు ఉన్నటువంటి సందర్భంలో కాకుండా బలహీనమైనటువంటి నేతలు లైక్ కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య ఉన్నటువంటి సందర్భంలో ఆయన చెప్పిందే మా వేదమైంది. ఆ తర్వాత కూడా మొదట్లో కేసీఆర్, చంద్రబాబు కూడా ఆయనతో సఖ్యంగానే ఉండేవాళ్ళు, ఎందుకంటే కొన్ని గవర్నర్కు ఉన్నటువంటి పలుకుబడి రీత్యా. క్రమంగా రాజకీయం ఎన్నికల చేరువయ్యేటప్పటికీ అప్పట్లో ఆయన కొన్ని ప్రసంగాల్లో మార్పులు కూడా సూచించేవారు. అట్లాగే వేరే పార్టీల వాళ్ళని మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం సందర్భంగా వాళ్ళతో రాజీనామాలు చేయించాలంటే వీళ్ళు చేయించిచ్చినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఆ రాజీనామాలకు సంబంధించి వేరే పార్టీ తరపున గెలిచిన వాళ్ళని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్గా ఆయన రికార్డుకి ఎక్కేశారు. అట్లాగే అదే మనిషి అప్పుడు ఒక ఉపన్యాసం, ఇప్పుడు ఒక ఉపన్యాసం, ఇక్కడ శాసనసభలో ఒక ఉపన్యాసం, అక్కడ శాసనసభలో ఒక ఉపన్యాసం, అంటే తన మాటను తనే ఖండించుకుంటున్నారన్నమాట. ఇది తప్పని పరిస్థితి, రాజ్యాంగబద్ధమైనటువంటి ఆబ్లిగేషన్. సేమ్ టైం గవర్నర్ల వ్యవస్థ అనేటువంటిది రబ్బర్ స్టాంప్ అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా అసెంబ్లీలో ప్రసంగం సందర్భంగా గవర్నర్ ఇచ్చినటువంటి స్పీచ్ అనేది స్పష్టంగా కనబడుతుంది. కాకపోతే రాజ్యాంగం ప్రకారం ఇది తప్పదు. అదే సందర్భంలో ఇది కూడా చర్చకు వస్తుంది, అక్కడ మాట అక్కడ, ఇక్కడ మాట ఇక్కడ అనేటువంటిది. పాపం ఒకే గవర్నర్ కావడం, అదే మామూలుగా రెండు రాష్ట్రాలకి రెండు గవర్నర్లు ఉండుంటే కనుక, ఇద్దరు గవర్నర్లు ఉండుంటే డిఫరెంట్ స్పీచ్ అయి ఉండేది. ఒకే మనిషి రెండు చోట్లకి ఇంకా ఉమ్మడి గవర్నర్గా ఉండటం వల్ల ఇక్కడ మాట ఇక్కడ, అక్కడ మాట అక్కడ చెప్పాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరి అయ్యింది.